రవి చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఈరోజు మరొక ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగిందని చెప్పడం కోసం సంతోషిస్తున్నాము. ఎందుకంటే మనకి గత నెల 6వ తారీఖు మన దగ్గర ఈ పాప మన దగ్గర సింధు సో అడ్మిట్ అయింది. సో 1 కిలో బేబీ తో 1 కిలో తోటి మన దగ్గర అడ్మిట్ అయింది. సో మామూలుగా 7 నెలలకే డెలివరీ అవ్వడము, దాంతోపాటు మనకి 1 కిలో బరువు కుట్టడంతో కొన్ని వచ్చే ఇబ్బందుల వల్ల మన దగ్గర అడ్మిట్ అయింది. సో మన దగ్గర అడ్మిట్ అయినప్పుడు మనం అయితే అసలు అంటే పేరెంట్స్ కూడా హోప్ ఇవ్వలేకపోయినాము. కాకపోతే మాకు ఒక మా మీద మాకు నమ్మకం ఏంటంటే దీన్ని ఎట్లా చేసి బయటకు తీసుకురావాలన్న కాన్సెప్ట్ తోటి డాక్టర్ గౌతము, డాక్టర్ వీరేష్, డాక్టర్ దయానందని మన టీం అందరు కూడా, సిస్టర్, నర్సింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఎట్లనే ఒకటే ఇచ్చిన వాళ్ళకి ఛాలెంజ్ అనేది, ఈ బేబీని మనం ఎట్లా చేసి బయటకు తీసుకురావాలి అని చెప్పేసి. సో అందరం కూడా బేబీ యొక్క బరువు తక్కువ వల్ల వచ్చిన నష్టాలు పేరెంట్స్కి ఏ రోజుకి ఆ రోజు వివరిస్తూ, ఎందుకంటే బేబీ పుట్టినప్పుడు బరువు తక్కువ ఉండడంతో మనకి మెదడుకు డెవలప్ కాలేదు, దానివల్ల కొంచెం మనకి ఇబ్బంది, లంగ్స్ డెవలప్ కాలేదు ఇబ్బంది, గుండె డెవలప్ కాలేదు, కిడ్నీ ఉపరితిత్తులు, కార్జము, చర్మము, సో ఇవేవి కూడా మనకి డెవలప్ కాలేదు. అవి డెవలప్ కాకపోవడం వల్ల ఏమైందంటే వాటి యొక్క పనితనం తగ్గిపోతుంది. అవి పనితనం తగ్గిపోయినప్పుడు ఆ పనిచేసే కెపాసిటీ పడిపోయినప్పుడు మిగతా అవయవాలు కూడా ఇబ్బందులకు వెళ్ళిపోవడం వల్ల ప్రాణం మీద హాని వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఎట్లయితే డెవలప్ కాలేదో వాటి యొక్క పనితనాన్ని పెంచడం కోసం అని చెప్పేసి, ఎందుకంటే బ్రెయిన్ డెవలప్ కాకపోవడం వల్ల ఊపిరి బిగబట్టడము, తర్వాత మిగతా అవయవాల మీద కంట్రోల్ అనేది బ్రెయిన్ కోల్పోతుంది, దాంతోపాటు బ్రెయిన్లో హెమరేజ్, బ్రెయిన్ బ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే లంగ్స్ డెవలప్ కాకపోవడం వల్ల మనకి ఉన్న పనితనాన్ని పెంచడం కోసం సర్ఫెక్టెంట్ మందునిచ్చి ఒక వెంటిలేటర్ మీద పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత పేగులు డెవలప్ కాకపోవడం, గడ్డిదనం లేకపోవడం వల్ల బ్లడ్లో వచ్చింది కడుపు నుంచి, కడుపు నుంచి వాటికి ప్లాస్మా రక్తం అన్నీ ఇవ్వాల్సి వచ్చింది. ఇట్లా అన్ని రకాలుగా మనం ఎంతో శ్రమపడి గత నెల రోజుల నుంచి పాపని మనము ఈరోజు వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ చేతికి, తర్వాత తల్లి చేతికి ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మేము అంటే ఈరోజు ఇది ఎందుకు మనము ప్రోగ్రామ్ పెట్టుకున్నామంటే, సి ఇక్కడ మనకు తల్లిదండ్రుల యొక్క కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో భాగంగా వీళ్ళమ్మమ్మ కానీ, లేకపోతే తల్లి కానీ, లేకపోతే వాళ్ళ వల్ల ఫాదర్ కానీ, వీళ్ళందరికీ కూడా మనము వాళ్ళని ఇన్వాల్వ్ చేసినాం. మనం ట్రీట్మెంట్ లోపల వాళ్ళని ఇన్వాల్వ్ చేసినాం, ఎందుకంటే ఈ హాస్పిటల్లో ఉన్న రోజులు మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము, మనం కేర్ తీసుకోగలుగుతాం. కానీ అట్ ద సేమ్ టైం ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పనిని, వాళ్ళకి ఎట్లా చేయాలి, ఏ రకంగా కేర్ తీసుకోవాలి, ఏ రకంగా ప్రీటర్మ్ కేర్ తీసుకోవాలి, ఏ రకంగా స్కిన్ కేర్ తీసుకోవాలి, ఏ రకంగా మనం పాలిచ్చిన తర్వాత కేర్ తీసుకోవాలి, ఏ రకంగా డేంజర్ సైన్స్ ఉంటే వాటి అంటే గుర్తుపట్టుకోవాలని చెప్పేసి, ఏ రకంగా బేబీ యొక్క వేడిని, శరీరం లోపల వేడిని కాపాడాలనే వేడి మీద మనం వాళ్ళకి అన్ని నేర్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే మదర్ వాళ్ళు నువ్వు కూడా ఇచ్చినావు కదా కేఎంసీ, సో వాళ్ళ అమ్మమ్మ కూడా కేఎంసీ అంటే కంగారు మదర్ కేర్ అంటాం దీన్ని. ముఖ్యంగా పొత్తి కడుపు మీద ఛాతి మీద పడుకొని పెట్టుకోవడం, పిల్లని పడుకొని తీసుకోవడం వల్ల మనకి మన శరీరం నుంచి పిల్ల శరీరంకి వేడి అనేది ట్రాన్స్ఫార్మ్ అయ్యే ట్రాన్స్మిషన్ జరుగుతుంది. దానివల్ల శరీరం అనేది పాప యొక్క శరీరం, బేబీ యొక్క శరీరం ఎప్పుడు వెచ్చగా ఉంటుంది, హీట్ లాస్ కాదు. ఎందుకంటే ఇక్కడ హీట్ లాస్ అయిపోయిందంటే పాప శరీరంలో వేడి లాస్ అయిందంటే బరువు కూడా తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది ప్రివెంట్ చేయడం కోసం అని చెప్పేసి మనం ఈ కేఎంసీ అనే దాన్ని, మనం కంగారు మదర్ కేర్ని మనం అందరితో ఇప్పించినాం. ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్ ఓపికతోటి వీళ్ళు కూడా 6 అవర్స్, 4 అవర్స్, 7 అవర్స్ తల్లి, తండ్రి, అమ్మమ్మ అందరూ కూడా కేఎంసీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అట్లాగే మసాజ్ కూడా నేర్పించిన వాళ్ళకి మనము, సిస్టర్ దగ్గరే ఉండేసేసి మొత్తం మసాజ్ కూడా నేర్పించింది. ఏ రకంగా మసాజ్ చేయాలి, ఏ పార్ట్ మసాజ్ చేయాలి, ఎంత నిదానంగా మసాజ్ చేయాలి, మసాజ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది, ఎందుకంటే మనం అందరం చేసి మసాజ్ చేస్తాం, కాకపోతే ఆ దాని యొక్క టెక్నిక్ని మళ్ళీ ఒకసారి వాళ్ళకి అందరూ కూడా నేర్పించడం జరిగింది. అట్లనే తల్లికి పాలు ఇవ్వడంలో అంటే ఎప్పుడైతే మనం కంగారు మదర్ కేర్లో తీసుకుంటామో, కంగారు మదర్ కేర్ తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క సగం అంటే ఒక టెన్షన్ తగ్గిపోతుంది అంతే కదమ్మా. ఎప్పుడైతే బేబీని మనం పైన ఎత్తుకుంటామో ఆటోమేటిక్గా తల్లి యొక్క అంటే ఆమె సంతోషం కూడా గమనించాం మేము. సో ఆటోమేటిక్గా పాలు కూడా ఇంక్రీజ్ అవుతాయి, ఎందుకంటే బేబీ మన దగ్గర అతుకున్నప్పుడు బేబీ యొక్క హార్ట్ బీట్ మనకు తెలుస్తుంది, బేబీ యొక్క స్కిన్ టచ్ మనకు తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మన లోపల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి పాల ఇంక్రీజ్, పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. సో ఇంక్రీజ్ మన మిల్కేషన్ మన దాంతోపాటు ఆ పాలు రావడంతో ఆ తల్లిపాలకు మనం తల్లిపాలని ఇవ్వడం ముఖ్యం కాబట్టి, ఎందుకంటే మనం పైపాలు ఏం ఇచ్చినా కానీ మనకి ఇక్కడ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే శరీరం పేగులు కొంచెం మెత్తగా ఉండడంతో మనకు ఆ పాలు జీర్ణం చేసుకోకపోవడం వల్ల ఇబ్బంది వచ్చే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళు అంటే బేబీని ఏమి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఐస్ క్రీమ్ కూడా చేయించడం, ఐస్ క్రీమ్లో కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేవు. సో పాప మిగతా అవయవాలు కూడా నార్మల్గానే ఉన్నాయి, బేబీ హ్యాపీగా వెయిట్ గెయిన్ పెరుగుతుంది, రోజుకి 20 నుంచి 30 గ్రాములు బరువు పెరుగుతుంది. అంటే ఇదంతా కూడా తల్లిదండ్రుల సహకారంతో, ముఖ్యంగా రవిచిల్డ్రన్స్ హాస్పిటల్లో మేము చేసేది ఏంటంటే ఆల్మోస్ట్ బేబీని ఒకసారి వెంటిలేటర్ నుంచి బయటకు తీసిన తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీడే వీళ్ళని మనం
బేబీని టచ్ చేయించే అవకాశం ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళని వాళ్ళని టచ్ చేయమని చెప్పడము, వాళ్ళని మసాజ్ చేయమని చెప్పడము, వాళ్ళు మీ దగ్గర ఉండి పాలు ఇచ్చినప్పుడు మీరు పక్కన ఉండండి, మీరే డైపర్ చేంజ్ చేయండి, మీరు కూడా పాలు ఇవ్వండి అని వాళ్ళని మనం అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ సెంటర్డ్ ఒక ఎన్ఐసీ లాగా మనం దాన్ని తీసుకుంటాం కాబట్టి, ఐసీయూ లాగా మనం వాళ్ళ వాళ్ళని మాక్సిమం ఇన్వాల్వ్ చేస్తాం కాబట్టి వాళ్ళ యొక్క అంటే వాళ్ళు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఎంతసేపు ఉన్న తల్లిని పిల్లని దూరం చేయడం వల్ల వచ్చే నష్టాలు చాలా ఉంటాయి కాబట్టి మేము కూడా వాళ్ళ యొక్క ఇంటికి పోయినాక వాళ్ళే చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని మాక్సిమం మనం ఇక్కడ మనము వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అంత ఓపికతోటి పాపం మాకు సహకరించి ఈరోజు బేబీని హ్యాపీగా వాళ్ళని మనం ఈరోజు సంతోషంగా ఇంటికి తీసుకోవడం పంపించడంలో వాళ్ళ యొక్క బాధ్యత ఐ మీన్ వాళ్ళ యొక్క రోల్ కూడా చాలా ఉంది. అని ముఖ్యంగా ఇట్లాంటివి జరిగినప్పుడు పేరెంట్స్ యొక్క సపోర్ట్ ఎంత అవసరం అనేది చాలా అవసరం. సో వాటిని వీళ్ళు వీళ్ళు మాకు ఇచ్చడం సపోర్ట్ ఇవ్వడం వల్లనే మా టీం డాక్టర్స్ టీం డాక్టర్ గౌతమ్ డాక్టర్ వీరేష్ డాక్టర్ దయానంద్ సిస్టర్ అండ్ చార్జ్ అందరూ కూడా ఈరోజు కష్టపడి బేబీని పంపేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈరోజు మాకు. థ్యాంక్ యూ. చిల్డ్రన్ హాస్టల్కి మేము గత నెల 15 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం సార్. అయితే మేము సుందారెడ్డి హాస్పిటల్ నుంచి పాపని ఇక్కడికి రిఫెండ్ చేయడం జరిగింది. ఫస్ట్ రెయిన్బోకి రాశారు, మా తోటి డబ్బులు ఇబ్బంది ఉన్నప్పటికీ ఇంటికి వచ్చాం సార్. అంటే మేడం చెప్పారు మాకు ఇట్లా ఉంటుంది కాస్ట్ లేదా అంటే మేము ఇక్కడికి వచ్చాం సార్. పాప 1.1 కేజీ ఉంది సార్, 1 కేజీ ఉంది. ప్రాబ్లం మీదనే వచ్చేసాం మేము మొత్తానికి అయితే, కానీ ఇక్కడికి వచ్చినాక క్యూర్ అయిపోయింది, మంచి అయింది. మాకు కూడా కొంచెం డబ్బులతోటి ఇబ్బంది ఉంది కాబట్టి సార్ కూడా మాకు సహకరించారు ఇస్తా అని చెప్పేసి. పాప మాత్రం అయితే ఇప్పుడు మాకు సేవ్ అయిపోయింది, మాకు మంచిగా వాళ్ళ ట్రీట్మెంట్ ప్రకారం వాళ్ళు మాకు ఇచ్చేసారు. సిస్టర్లు అందరూ సార్ దయానంద్ సార్ గౌతమ్ సార్ వీరేష్ సార్ వీళ్ళందరూ మాకు చాలా మంచిగా చెప్పారు సార్. వాళ్ళది ప్లస్ మాది కూడా కొంచెం మేము కూడా సహకరించాం వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళు మాకు చెప్పారు సార్. దాన్ని బట్టి మేము కూడా ఇన్ని రోజులు ఉండవలసి వచ్చింది సార్. ఛార్జీ చాలా ఉంది సార్, సార్ కూడా చెప్పారు మాకు. సార్ కూడా ఇప్పుడు మాకు అదే చెప్తున్నారు కదా సార్, సార్ ఇప్పుడు మాకు సహకరించారని చెప్పేసి మేము కూడా మాకు అమౌంట్ తగ్గిస్తామని చెప్పేసి వాళ్ళ సార్ అన్నందుకు కూడా మేము కూడా ఎన్ని రోజులు ఉండవలసి వచ్చింది సార్. సార్ కూడా మంచిగా మాకు ఇది సహకరించినందుకు, మాకు డబ్బులు సహాయం చేసినందుకు మేము కూడా అభినందిస్తున్నాం సార్. మాకు ఇక్కడ మహబూబ్ నగర్ సార్.